పార్టీ తెలంగాణలో ఇక ముగిసిన చరిత్రగా వెళ్తుందా? మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం, డిపాజిట్లు గల్లంత ఇవ్వడం ఆ పార్టీ చరిత్రలోనే తొలిసారి. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ ఓటమిని మూటగట్టుకుంది బీఆర్ఎస్. తెలంగాణలో బీఆర్ఎస్ స్పేస్ను క్రమంగా బీజేపీ ఆక్రమిస్తోంది కూడా. ఇంకోవైపు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో గులాబీ దళానికే చావో రేవో అన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకే రెచ్చగొట్టేలా సవాళ్లు నడుస్తున్నాయా? అలజడి సృష్టించి లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్నారా? అసలేం జరుగుతోంది? మరోసారి తెరపైకి ప్రాంతీయ విద్వేషాలు. రెచ్చగొట్టే వ్యూహాల్లో గులాబీ నేతలు. అన్నిటికీ అలజడి సృష్టించే ప్రయత్నాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చర్యలు. ఇంత జరుగుతున్నా మాట మాట్లాడని కేసీఆర్ హల్చల్ చేసి పార్టీని లేపే ప్రయత్నమా? సవాళ్లు చేస్తే గులాబీ పార్టీ పుంజుకుంటుందా? ఎస్, ఓవైపు గులాబీ బాస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రెస్ నోట్లు తప్ప ప్రెస్తో జనంతో మాట్లాడి నెలన్నర దాటిపోయింది. వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత జనం ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్నట్లుగా ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పటికిప్పుడు పెద్దగా ఎన్నికలు లేవు. పార్టీ క్యాడర్ చూస్తే రాష్ట్రమంతా నిస్తేజంగా మారిపోయింది. చాలామంది అధికార పార్టీలోకి షిఫ్ట్ అయిపోయారు కూడా. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడంతో కారు ఇక షెడ్డుకే పరిమితమవుతుందని, బయటకు వచ్చే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కామెంట్ చేశారు. తెలంగాణలో గులాబీ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని జోరుగా ప్రచారమైతే సాగుతుంది. అయితే పార్టీని ఎలాగైనా లేపాలి, జనంలో మళ్లీ నాణేలా చేయాలి, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి, పూర్వ వైభవం తీసుకురావాలి అని అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ఇదే. కానీ ప్లాన్ బి ఎంచుకోవడమే అందరి ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నోటి దురుసుతో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా సరే రెచ్చగొట్టి మళ్లీ లైమ్లైట్లోకి రావాలనుకునే ప్రయత్నాల్లో గులాబీ నేతలు ఉన్నట్లుగా అర్థమవుతుంది. తాజాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ, మ్యాటర్ అక్కడి వరకే ఆపకుండా చీరా గాజులు చూపించడం, మీ ఇంటికొచ్చి కండువా కప్పి జెండా ఎగరేస్తానడం అగ్గిరాజేసింది. ఆనం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందనే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు. నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలను విమర్శించాలనుకుంటే ఇతర మార్గాలు ఉన్నాయి. అయినా సరే చీరా గాజులు చూపించడం ద్వారా రెచ్చగొట్టే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి అరికిపోడి గాంధీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నా పనిగట్టుకుని స్టోరీ నడపడమే డౌట్లు పెంచింది. ఈ మొత్తం ఎపిసోడ్పై కేసీఆర్ స్పందించాలని గాంధీ అనడం వెనుక కూడా రీజన్ ఉంది. అసలు వ్యక్తులు కాకుండా కొసరు వ్యక్తులు మాట్లాడడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు కల్వకుంట్ల బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోయిందని, ఉన్నవాళ్లు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకే ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడడం, లాండ్ ఆర్డర్కు ఇబ్బంది కలిగి అలజడి రేకెత్తేలా చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు హస్తం నేతలు. మళ్ళీ ఈరోజు ప్రతిపక్ష స్థానంలో ప్రజలు కూర్చోబెడితే ఉన్మాదులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడైనా బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇంకో సహచర ఎమ్మెల్యేను దూషిస్తాడా? పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అసెంబ్లీలో అయినా బయట అయినా ఎమ్మెల్యే అనే వ్యక్తి డిగ్నిఫైడ్గా ఉండాలి. ఎంత ఆవేశమున్నా ఎంత ఉక్రోషమున్నా
సమాజం హర్షించే భాషలో మాట్లాడితేనే ఆ పదవికి గౌరవం. కానీ ఈరోజు ఎమ్మెల్యేగా దురదృష్టవశాత్తు ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి గారి భాషా ప్రయోగం చూస్తూ ఉంటే వీధులలో కొట్లాట కూడా జరిగినప్పుడు అటువంటి నీచమైన భాష వాళ్ళు వాడరు. మరి అది ఆయనకే వచ్చిందా, హరీష్ రావు గారు నేర్పిస్తున్నారా, లేకుంటే కేటీఆర్ గారు అక్కడ అమెరికా నుంచి ఫోన్ల ద్వారా మెసేజ్ పంపిస్తున్నాడా, అర్థం కావట్లే. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకే బీఆర్ఎస్ కొత్త డ్రామాలు ఆడుతోందని కాంగ్రెస్ నేతల మాట. మంచి వర్షాలు పడి చెరువులు కుంటలు నిండాయని, వ్యవసాయం పండగగా మారిన ఈ సమయంలో సవాళ్లు విసిరి రెచ్చగొట్టేలా మాట్లాడి తొడలు కొట్టడం, సిటీలో హల్చల్ చేసి ఉనికి చాటుకోవాలనుకోవడం కరెక్టు కాదంటున్నారు. ఇంత జరిగినా ప్రధాన ప్రతిపక్ష నేత మౌనంగా ఉండడం, తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఇంకా ఫామ్ హౌస్కే పరిమితమవ్వడం, అటు కేటీఆర్ అమెరికాకే పరిమితమవ్వడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలంటూ యాగాలు చేస్తుండడమేంటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ మొత్తం 10 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది కేటీఆర్ ఆధ్వర్యంలో. ఏం బ్రాండ్ ఇమేజ్ ఉండే తెలంగాణలో హైదరాబాద్కు? ఏ ఇన్వెస్టర్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని వస్తే ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు? కేటీఆర్ మాకు కలుస్తలేడబ్బా, వాళ్ళ క్లాస్మేట్లు ఉంటారట, వాళ్ళని కలవాలనంట, వాళ్ళేమో కలవరు, వాళ్ళు రమ్మంటే పబ్బులకు రమ్మంటారు మీటింగ్కు, ఆ పబ్బులల్లా ఆ సౌండ్లల్లా మేము ఏం మాట్లాడతాం, వాళ్ళకి ఏం వింటారని చెప్పి ఇంతమంది చెప్పిన మాతోటి. కేటీఆర్ గారు ఏడ దొరుకుతారు అంటే దుబాయ్లో దొరుకుతారు, అమెరికాలో దొరుకుతారు, అక్కడ టైం దొరుకుతుందని చెప్పేవాళ్ళు వాళ్ళు. నిజానికి బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేసిన ప్రజా ఉద్యమాలకు పెద్దగా ప్రతిస్పందన రాలేదు. రుణమాఫీ, కరెంటు విషయంలో చాలా ప్రయత్నాలు చేసినా అవేవీ వర్కౌట్ కాలేకపోయాయి. ప్రభుత్వం ఏ పని చేసినా, బట్ట కాల్చి మీద వేసే పనులు చేసినా జనం నుంచి పెద్దగా రియాక్షన్స్ రాలేదు. రుణమాఫీ కూడా సాఫీగా జరుగుతుంది. రాని వారి డీటెయిల్స్ తీసుకొని త్వరలోనే మిగతా వారికి 2 లక్షల దాకా ఇవ్వబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ రుణమాఫీని ఏళ్లకేళ్లు సాగదీసి రైతులను అప్పుల పాలు చేసిన పరిస్థితుల్ని చూశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇచ్చిన హామీలు సాఫీగా అమలవుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ రెచ్చగొట్టే వ్యూహాల్లో ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ మధ్య డైలాగ్ వార్ డైరెక్ట్ వార్గా మారిన పరిస్థితి వెనుక చాలా జరిగి ఉంటుందన్న డౌట్లు వస్తున్నాయి. హైదరాబాద్లో పొలిటికల్గా అలజడి సృష్టించి పోలీసులను గందరగోళ పరిచి లైమ్లైట్లోకి రావాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతుంది. పోలీసులను వేలు పెట్టి చూపిస్తూ బెదిరించడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, హత్యాయత్నం కేసులు పెట్టాలని ఒత్తిడి చేసి డిమాండ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. నిజానికి అరికిపూడి గాంధీని రెచ్చగొట్టిందే పాడి కౌశిక్ రెడ్డి. నీ దమ్ము నా దమ్ము చూసుకుందాం, నీ ఇంటికే వస్తా అంటూ మొదట సవాల్ చేసింది కౌశిక్ రెడ్డి. నిజానికి కౌశిక్ నివాసం దగ్గర రెండు వైపులా టమాటాలు, గుడ్లు, రాళ్లదాడి జరిగిందే. కానీ తనపైనే హత్యాయత్నం జరిగిందంటూ కౌశిక్ రెడ్డి రెచ్చిపోవడం ఏంటన్న ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. అక్కడితో ఆపకుండా లోకల్ నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక కథ చాలా పెద్దదిగానే ఉన్నట్లు తెలుస్తుంది. For more videos like this, subscribe BigTV channel.